దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలపు అభివృద్ధి ఆచరణ సాధ్యమై చాలా వైభవంగా ముందుకు సాగుతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రస్థానం మరింత వెలుగులు నింపే విధంగా మరింత వెలుగులు దేశానికి అందించే విధంగా దేశానికి దిక్సూచిగా మారే విధంగా ఇవాళ వైభవంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి సో ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు సీఎం కేసీఆర్ గారు జాతీయ జెండా ఆవిష్కరించబోతున్నారు రైట్ రాకేష్ గారు సో మనం చెప్తున్నట్టుగా మనం అనుకుంటున్నట్టుగా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు సో ఏదో మనం ఊరికే మాటలలో చెప్పలేదు పూర్తిగా ప్రజల అనుభవంలోకి వచ్చాయి ప్రజల గమనంలో ఉన్నాయి సో ప్రజల కళ్ళ ముందు కనపడ్డటువంటి నిర్మాణాలు కావచ్చు అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ ఫలాలు కావచ్చు ఎట్లా మనం గుర్తు చేసుకోవచ్చు ఈ సందర్భంగా ఒకటి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత తెలంగాణ ప్రజలందరూ కూడా సంపూర్ణ విశ్వాసంతో కేసీఆర్ గారిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం జరిగింది ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం ఎట్లా సాధించాలనేది పద్నాలుగేళ్ళ అలుపేరు పోరాటం పోరాటంతో తన ప్రాణాలు బలిదానం పెట్టినా కానీ అయితే నా శివయాత్ర నన్ను వెళ్ళాలి లేకపోతే తెలంగాణ జైత్రయాత్ర నన్ను వెళ్ళాలి అని చెప్పేసి రా ఆయన ఏదైతే ఆమరణ నిరా దీక్ష చేశాడో ఎందుకంటే ఆ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి వెళ్ళి తొమ్మిదో తారీఖు మధ్యలో జరిగినటువంటి ప్రతి ఒక్క ఘట్టం ఈరోజు కూడా మా కళ్ళ ముందు మెదులుతుంది కాబట్టి ఏడో తారీఖు నాడు ఏదైతే నిమ్స్లో కేసీఆర్ గారిని చూడడానికి మేము వెళ్ళినప్పుడు అక్కడ చూసినటువంటి సిచ్యువేషన్ ఆ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మాకు అందరికీ ఈరోజు కూడా గుర్తున్నది కాబట్టి నేనేమంటున్నాను అంటే కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న తర్వాత ఒక మాట చెప్పారు ముఖ్యమంత్రి గారు తెలంగాణను బంగారు తెలంగాణ చేసుకుందామని చెప్పారు బంగారు తెలంగాణ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు బంగారం అంటే ఇంటింటికి బంగారం ఇచ్చుడు కాదు బంగారు తెలంగాణ అంటే ఈరోజు రెండు కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది ఆ పండిన వరి ఏదైతే ఉంటుందో దాని వర్ణమే బంగారు వర్ణం అది బంగారు తెలంగాణ పంటల తెలంగాణ అర్ధరాత్రులు కూడా కరెంటు పోనిన పల్లెలు అర్ధరాత్రులు కూడా కరెంటు వెలుగులతో విరజిముతున్నటువంటి నా పల్లెలు బంగారు వర్గంలో శోభిస్తాయి అది బంగారు తెలంగాణ అంటే సంపూర్ణంగా గ్రామీణాభివృద్ధి గ్రామీణ వికాసం కావచ్చు అదేవిధంగా పట్టణాల్లో కూడా ఈరోజు సమృద్ధిగా కరెంట్ ఇచ్చుకుంటూ ఇరవై నాలుగు అంటే ఇరవై నాలుగు గంటల ఫ్యాక్టరీలు నడుస్తూ ఫ్రాప్ అంటే పవర్ హాలిడే నుంచి వెళ్ళి ఇరవై నాలుగు గంటల ఫ్యాక్టరీలు నడిపించుకునే విధంగా మూడు వందల అరవై ఐదు రోజులు ఈరోజు ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి అదేవిధంగా రెండు కోట్ల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తున్నాం మొత్తం ఈరోజు భారతదేశంలోనే నెంబర్ వన్ స్థానానికి వరి ఉత్పత్తిలో నెంబర్ వన్ స్థానానికి ఎగబాకినటువంటి రాష్ట్రం మా తెలంగాణ రాష్ట్రం కాబట్టి వీటన్నిటినీ గమనించినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక దూరదృష్టితోటి అదేవిధంగా వ్యవసాయమే కాకుండా ఎవరైతే తాడిత పీడిత వర్గాలు ఉంటారో ఎవరికైతే అంటే అనాథాలుగా ఉంటారో లేకపోతే వృద్ధులుగా ఉంటారో వాళ్ళందరికీ ఈ రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల ఏది ఆసరా పింఛన్లు వృద్ధాప్య వికలాంగుల పింఛన్లు ఇవ్వడం జరుగుతుంది అంటే ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నాయి కోటి కుటుంబాలు అయితే ఆ కోటి కుటుంబాలలో నలభై నాలుగు లక్షల మందికి మనం మీరు అంటే నలభై ఐదు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం వాటి కాకుండా అంటే ఒక ఆడబిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఆ రోజు ఎవరి దిక్కు దిక్కు చూడాల్సినటువంటి పరిస్థితి షాదీ ముబారా కళ్యాణ లక్ష్మి లాంటివి పెట్టి పన్నెండు లక్ష పన్నెండు లక్షల మందికి అంటే పెళ్ళిళ్ళు చేసినటువంటి పరిస్థితి కుటుంబ అదే విధంగా నేను ఒక మాట చెప్తాను ఒక రోజు అంటే చాలాసార్లు మేమే మాట్లాడినాం హాస్పిటల్ల ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అవుతుంది అంటే ఆ డెలివరీ ఖర్చులకి అన్న జర పైసలు తక్కువ చేపి అని మాట్లాడిన రోజు నుంచి ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్లో డెలివరీలు అవుతూ మొత్తానికి మొత్తం కూడా డెలివరీలు అని ప్రభుత్వ హాస్పిటల్ అవుతు ఆడబిడ్డ పుడితే పదమూడు వేలు అబ్బాయి పుడితే పన్నెండు వేలు ఇచ్చే స్థితికి అంటే నేను నేనేమంటున్నా అంటే మొత్తం కూడా అంటే బడుగు బలహీన వర్గాలను లేకపోతే పేదలు సాధలు వ్యవసాయం చేసే వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఈ రంగం చూడకుండా ప్రతి రంగాన్ని అభివృద్ధి చేసినటువంటి గొప్ప చెప్పారు కాబట్టి నీతి ఉంది అది మామూలు 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 విషయం విషయం విజయం కాదు అదే కాదు ఇంకోటి ఏంటంటే డెలివరీలు అరవై తొమ్మిది శాతం ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ జరుగుతున్నాయంటే అది కూడా మామూలు విషయం కాదు అవి కూడా నాలుమర్ డెలివరీలు జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా అన్ని వర్గాల విధంగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకోవడం నరసింహారెడ్డి గారు మామూలుగా సాధారణంగా ఆవిర్భవించిన ఏర్పడినటువంటి రాష్ట్రాలతో కంపేర్ చేసుకుంటే పోరాడి సాధించుకొని దానిపైన ఒక కళలు కానీ సాధించుకున్నటువంటి రాష్ట్రంలో ప్రజల స్ఫూర్తి కూడా జనరల్గా ఎట్లా ఉంటుంది ఇప్పుడు రెండు వేల సంవత్సరాల్లో భారతదేశంలో మూడు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి దాంట్లో ఛత్తీస్గఢ్ కూడా ఒకటి ఈ ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని రెండు జాతీయ పార్టీలు పరిపాలించినాయి ఇరవై సంవత్సరాలలో కూడా ఈ ఇరవై సంవత్సరాలలో కాంగ్రెస్ ఐదు బీజేపీ పరిపాలించినాయి సెక్రటేట్ కట్టుకోవడానికి నిన్నమని ఓపెన్ అయింది ఇరవై సంవత్సరాల తర్వాత ఒక సెక్రటేట్ కట్టుకోవడానికి ఇరవై సంవత్సరాలు పట్టింది వాళ్ళకు అంటే నేనేమంటున్నా జాతీయ పార్టీలకు చిత్తశుద్ధి లేదు ఇప్పుడు ఈ తెలంగాణకు సంబంధించి కూడా ఇవాళ ఒక విమర్శన ఈ సందర్భంగా చేయకూడదని అనుకుంటున్నాను కానీ కానీ చేయవలసి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పోటాపోటీగా ఇవాళ ఉత్సవాలు అవతరణోత్సవాలు జరుపుతున్నాయి ఇదే కిషన్ రెడ్డి గారు చాలా ప్రశ్నలకు జవాబు చెప్పాలి మీరు మాట్లాడుతున్నారు కదా ఇవాళ మీరు ఎలాంటి ఇది లేకుండా రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణకు బీజేపీ చేసినంత ద్రోహం ఏ పార్టీ చేయలే ఏ ప్రభుత్వం చేయలేదు జూన్ రెండవ తారీఖు రాష్ట్రం ఏర్పడి ఫార్మేషన్ ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని తెలిసి చట్టంలో లేకపోయినప్పటికీ విభజన హామీలలో విభజన చట్టంలో పునర్విభజన చట్టంలో లేకపోయినప్పటికీ మే ముప్పయో తారీఖు మీరు ఆర్డినెన్స్ దక్కి ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపినారు విద్యుత్తే ఉండదని అప్పుడు ముఖ్యమంత్రులు కర్రలు పట్టుకొని చెప్పి చీకటి అవుతుందని చెప్తే నాలుగు వందల మెగావాట్లు ఐదు వందల మెగావాట్లు సీలర్ ప్లాంట్ తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినారు మీరు కాదా అది ఎందుకు చేయవలసి వచ్చింది ఇక్కడ తెలంగాణకు విజయనమీల కిషన్ రెడ్డి గారు ఇవాళ మీరు ఒక్కనే జెండా కింద వందనం చేసి చెప్తే సరిపోదు బయరం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది గిరిజన యూనివర్సిటీ ఏమైంది మీరు ఇచ్చిన విభజన చట్టంలో ఉన్న హామీలు ఇవి తెలంగాణకు మీరిచ్చింది ఏంటి మీరు చేసింది ఏంది ఒక్కటి చెప్పండి కేంద్ర మంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ పోగా తెలంగాణ ఉనికి తెలంగాణ పుట్టుకనే మీరు అవమానకరంగా మాట్లాడిన మాటలు ఇవ్వాల తెలంగాణ ప్రజలు మర్చిపోరు కిషోర్ రెడ్డి గారు మీ బీజేపీని పార్టీని కూడా తగిన బుద్ధి చెప్తూనే ఉన్నారు రెండెన్నికల్లో ఐదు సీట్ల నుంచి మూడు సీట్లు మూడు నుంచి ఒకటికి వచ్చినారు ఎన్ని తెలంగాణ ప్రజలు విశ్వసించడం లేదు ఈ రెండు పార్టీలను కూడా జాతీయ పార్టీలను తల్లిని చంపి బిడ్డను బయటకు తీసిండ్రు అనే మాట మీ ప్రధానమంత్రి గారు అనలేదండి కిషన్ రెడ్డి గారు మూడు వందల త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు సందర్భంగా మీ ఇప్పుడు అమిత్ షా ఎవరైతే మాట్లాడే హోంశాఖ మంత్రి గారు ఏం మాట్లాడినారు బిల్లు పాస్ అయిన విధానాన్ని మీరు ప్రశ్నించిన మాట వాస్తవం కదా అన్ డెమోక్రటిక్ అని అనలేదా మీరు మీరు ఇవాళ ఒకటిగానే గోల్కొండలో కోట్లో పోయి మేము కూడా చెప్తాం మేము కూడా చెప్పి పులుని చూసి అక్కవాత పెట్టుకున్నాం తెలుగు దీన్ని తెలంగాణకు ఏం చేస్తున్నావో చెప్పమంటే అది చెప్పరు తొమ్మిది సంవత్సరాలు పడి రాయేష్ గారు విభజన హామీలు ఇంప్లిమెంట్ చేయడానికి మీకు మీరు ఒక్క పైసీ ఇవ్వకుండా కేంద్రం నుంచి సహకారం లేకపోయినా కానీ ఒక మానవ అద్భుతాన్ని కాళేశ్వరాన్ని కట్టి ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ చూపించిన కేసీఆర్ గారు కాదా రైట్ ఇదే అంశంపైన డిస్కస్ చేద్దాం అంగరంగ వైభవంగా పదేళ్ల సంబరం కొనసాగుతుంది రాష్ట్ర ప్రతి ఒక్కరు కూడా ప్రతి పౌరుడు కూడా ఇది మా రాష్ట్రం ఇది మా విజయం దేశానికి దిక్సూచిగా మారుతున్నటువంటి ఈ సమయంలో ప్రతి ఒక్కరు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి ఇంకా మరింత సపోర్ట్ చేస్తామన్నట్టుగా ఈ ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయబోతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రధానికం